తనకు నచ్చిన వారిని నెత్తిన పెట్టుకుంటూ నచ్చని వారిపై విషం చెప్పడమే పనిగా పెట్టుకున్న ఈనాడు మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకుంది మార్గదర్శి ఫండ్స్ చందాదారుల నిధులను చట్టానికి విరుద్ధంగా తన సొంత ప్రయోజనాలకు రామోజీరావు మళ్లించారు ఈ నేపథ్యంలో ఆ కేసుపై ప్రస్తుతం సీఐడి చేస్తున్న దర్యాప్తుపై కూడా వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రామోజీ యత్నించడం విస్మయపరుస్తోంది ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిఐడి అధికారులు మార్గదర్శి చిట్వాన్స్ ఎండీ రామోజీ కోడలు శైలిజాకిరణ్ ను హైదరాబాద్ లో రెండోసారి మంగళవారం విచారించారు అయితే తమకు చట్టాలు నిబంధనలు వర్తించవనే రీతిలో సీఐడి అధికారులకు ఏమాత్రం సహకరించలేదు కిరణ్ అక్రమాలకు సంబంధించిన ఆధారాలను చూపిస్తూ మరీ అధికారులు ప్రశ్నలు అడిగినా తెలియదంటూ సమాధానాలు చెప్పకుండా దాటవేత వైఖరిని ప్రదర్శించారు విదేశాల నుంచి వచ్చారని ఆరోగ్యం బాగోలేదని కళ్ళు తిరుగుతున్నాయంటూ సాకులు చెబుతూ విచారణకు ఏ మాత్రం సహకరించలేదు వైద్యులు పరీక్షించేందుకు అవకాశం ఇచ్చినా భోజనానికి మందులు వేసుకోవడానికి విరామిచ్చినా సిఐడి విచారణకు ఏ మాత్రం సహకరించలేదు శాలిజాకిరన్ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేసినట్టు తెలుస్తోంది అసలు వాస్తవం ఏమిటంటే విచారణకు శైలిజా కిరణ్ ఏ మాత్రం సహకరించలేదని ఏపీసీఏడి ఏఎస్పీ రవికుమార్ తెలిపారు ఈ నేపథ్యంలో ఆమెకు మరోసారి నోటీసులు ఇచ్చి విచారిస్తామని కూడా వెల్లడించారు దర్యాప్తు అధికారి చెప్పిన విషయాలను కాకుండా తమకు అనుకూలంగా కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే తన పత్రికలో అబద్దపు రాతలు రాయించారు ఎండి శైలజ గారు సరైన సమాధానం మేమైతే సూటిగా ఈ యొక్క యూనివర్సిటేషన్ బయటపడేటువంటి దాని దానికోసం మేము ఆమె అడిగినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఆమె సరైన సమాధానం చెప్పకుండా ఆ యొక్క సమాధానం దగ్గర ఉండదు అది మేనేజర్ దగ్గర లేదా ఎండి దగ్గర వాళ్ళ మేనేజర్ దగ్గర తర్వాత వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పడము దాటం జరిగింది ఒక ఎండిగా నీ ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటానికి నాకు అవసరం లేదు అనే ఒక మాటలు కూడా ఆమె మాట్లాడం జరిగింది తర్వాత నాకు ఆరోగ్యం బాగాలేదు తర్వాత నేను సహకరిస్తాను తర్వాత నేను మారుతాను నాకు టైం కావాలనేట్టుగా ఆయన చెప్పడం జరిగింది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఆమె అడగవలసిన ప్రశ్నల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఆయన సమాధానం చెప్పింది అనేక సమాధాన ప్రశ్నలకు ఆయన సమాధానం దాటివేసింది వేసింది కాబట్టి మళ్ళీ ఆయన టైం మేడం గారు మళ్ళీ టైం అడిగింది టైం అడిగింది మళ్ళీ నేను చెప్తానని చెప్పి చెప్పడం జరిగింది వంక పెట్టుకుని సాగు చెప్పి ఈ విధంగా నాకు ఆరోగ్యం బాగాలేదు తర్వాత లేదు నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి నాకు వేరే పనులు నేను ఇప్పుడు కాదు అనేటట్టుగా మేము సమాధానం మేము మేలు పంపిస్తే కూడా వాళ్ళు సరైన సమాధానం చెప్పకుండా వాళ్ళు వేస్తూ దీన్ని చేస్తున్నారు ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు చేస్తున్నట్టుగా మాకు కనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా ఈరోజు ఈనాడు ఈటీవీ వీళ్ళు చేసినటువంటి యొక్క ఆరోపణలు ఏమాత్రము నిజం లేదు ఇక మార్గదర్శి చిట్ ఫండ్స్ ముసుగుళ్ల తమ అక్రమాలను వెలుగులోకి తెస్తున్న సాక్షి మీడియాపై కూడా రామోజీరావు అక్కసు వెళ్లగక్కారు చక్రను విచారణ ప్రక్రియకు సంబంధించిన వార్తలు సాక్షి మీడియాలో ప్రసారం చేశారని గగ్గోలు పెట్టారు వాస్తవానికి సాక్షి మీడియానే కాకుండా ఇతర ఛానళ్లు కూడా శాలిచక్రు సిఐడి విచారించడంపై ప్రముఖంగా వార్తలను ప్రసారం చేశాయి ఓ సంచలనాత్మకమైన కేసులు అందులోనూ ప్రజల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న కేసులు వాస్తవాలను ప్రజలకు తెలియచేయటం మీడియా బాధ్యత కానీ తాము ఎవరిపైన అయినా విషం చిమ్ముతా ఇంకెవరూ వాస్తవాలను రాయకూడదనే రీతిలో రామోజీరావు ఉండటం విడ్డూరంగా ఉంది దశాబ్దాలుగా చంద్రబాబుకు కొమ్ము కాసేందుకు నాడు ఎన్టీ రామారావు నుంచి ఇతర ప్రత్యర్థి పార్టీల నేతలపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసిన రామోజీ నేడు శ్రీరంగ నేతలు చెబుతుండటంపై విస్మయం వ్యక్తమవుతోంది తమ ఆర్థిక అక్రమాల సామ్రాజ్యమైన మార్గదర్శి కుప్పకూలుతుండటంతో సిఐడి దర్యాప్తును కూడా వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రామోజీ యత్నిస్తున్నారనేది స్పష్టమవుతోంది విచారణకు ఏమాత్రం సహకరించని రామోజీ కుటుంబం ఈనాడు పత్రికలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వార్తలు ప్రచురించడంపై విస్మయం వ్యక్తమవుతోంది శైలిజాకిరను విచారణకు పూర్తిగా సహకరించారని సిఐడి ఏఎస్పీ రవికుమార్ తెలిపినట్టుగా ఈనాడు తనకు అలవాటైన రీతిలో అబద్ధపు రాతలు వండి వార్చేసింది అంతేకాదు ఇక శైలిజాకిరను విచారణ పూర్తయిపోయిందని ఇక ఆమెను విచారించాల్సిన అవసరమే లేదని రామోజీ వెల్లడించినట్టు కూడా నిర్ధారించేసింది చేసింది